आंध्र प्रदेश लो कापु दानी अनुबंधंगा कोन्नी कुलालुन्नाई वीरु राजकीयंगा तीव्र प्रभावं चूपुतारु बीसील तर्वात अधिक जनाभा कलिगिन सामाजिक वर्गं एदंटे कापु अनी चेप्पाली वीरिकी ओको प्रांतंलो ओकोक रकंगा पिलुस्तू उंटारु रायलसीमलो బలిజలని అంటారు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రాజ్యాధికారం కోసం కాపులు ఎదురు చూస్తున్నారు అయితే తక్కువ జనాభా కలిగిన రెడ్డి కమ్మ సామాజిక వర్గాల మధ్య అధికార మార్పిడి జరుగుతున్నన్న ఆవేదన వారిలో ఉంది తమ సామాజిక వర్గం నుండి ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష వారిలో కోరికగానే తీరని కోరికగానే మిగిలిపోయింది 2009 లోని మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ప్రజారాజ్యం రావడంతో కాపుల్లోని అలివికాని సంతోషాన్ని చూసాం 18% ఓట్ల బ్యాంకుతో అన్నే సీట్లతో చిరంజీవి సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత పిఆర్పిని కాంగ్రెస్ లో విలీనం చేశారు కాంగ్రెస్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంలో చిరంజీవి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు అనంతరం రాష్ట్ర విభజన ఇతర కారణాలతో చిరంజీవి పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు మళ్ళీ సినిమాలకు పరిమితమయ్యారు పిఆర్పి అనేది ముగిసిన అధ్యాయమైంది 2014 వచ్చేసరికి చిరంజీవి తమ్ముడు జనసేన పవన్ కళ్యాణ్ జనసేన అనే అంటూ సరికొత్త ముచ్చటగా రెండో రాజకీయ పార్టీని ప్రవేశం పెట్టారు పిఆర్పిలో పవన్ యువరాజ్యం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు కూడా నిర్వహించారు పార్టీ పెట్టిన వెంటనే రాజకీయాల్లో పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు పలికి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ప్రశ్నించడానికే పార్టీ పెట్టానంటూ ఏవేవో కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్ చివరికి ఇంతవరకు పల్లకీలు మోసే జనసేనగానే మిగిలారు 2019 ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీ బీజేపీలను విడిచిపెట్టారు వామపక్షాలతో పాటు బీసీ బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు ప్రజలు పవన్ కుట్రల్ని గమనించి ఆయన్ను రెండు చోట్ల ఓడించారు ఇప్పుడు 2014 ఎన్నికల దగ్గరలో ఉన్నాం టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకోకముందు జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని తాను సీఎం అవుతానని ఏవేవో చెప్పారు ఆయన ఇప్పుడు అవన్నీ ఎక్కడికి పోయాయో ఎవరికి తెలియదు ఇదే విషయాన్ని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మరొకసారి స్పష్టం చేశారు మీడియాతో మార్గాని భరత్ మాట్లాడుతూ పవన్ రాజకీయ మీడియాతో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ పవన్ రాజకీయ పందాపై సెటైర్లు విసిరారు చంద్రబాబు పల్లకి మోయడానికి మాత్రమే పవన్ ఉన్నారన్నారు పవన్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదని ఆయన స్పష్టం చేశారు ఈ విషయాన్ని కాపులు గ్రహించాలని ఆయన కోరారు క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన బాహాబాహిగా తలపడుతున్నాయన్నారు ఈ రెండు పార్టీల భావజాలం ఎప్పటికీ కలవదని ఆయన తేల్చి చెప్పారు మరోపక్క చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ రిలీఫ్ దొరికింది స్కిల్ కేసులోని ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులోనే చంద్రబాబు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పైన ఉన్నారు ఆరోగ్యానికి సంబంధిత కారణాలతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఇక ఇప్పుడు సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయిన క్వాష్ పిటిషన్ పైన తీర్పు వెలువడి రావాల్సి ఉంది 23 రోజులు జైల్లో రిమాండ్లో ఉన్న చంద్రబాబుకు ఈ తీర్పు భారీ ఉపశమనంగా మారింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టులో గత వారమే విచారణ పూర్తి జరిగింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో గత వారమే విచారణ పూర్తయింది స్కిల్ కేసులోని సిఐడి తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించారు ఎన్నికలు ముంగిట చంద్రబాబును కక్షపూరితంగా అరెస్టు చేస్తున్నారని లూద్రా వాదించారు చంద్రబాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కోర్టుకు వివరించారు చంద్రబాబును ఇరికించడం కోసమే ఫోరెన్సిక్ రిపోర్టులు తయారు చేశారని లూద్రా ఆరోపించారు ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ విచారణ సమయంలోని అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ కోర్టు మంజూరు చేసింది 52 రోజుల పాటు రాజమండ్రిలో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు బయటకు వచ్చారు ఆ సమయంలో కొన్ని కండిషన్లు స్పష్టం చేసింది ఈ నెల 28న చంద్రబాబు తిరిగి జైల్లో సరెండర్ కావాలని సూచించింది మరొక వారం రోజుల్లో ఈ సమయం ముగుస్తుండటంతో
రెగ్యులర్ బేర్ పైన తీర్పు ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అటు సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన విచారణ పూర్తయింది. హోరాహోరీగా సాగిన వాదనల తరువాత సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ వారంలోనే క్వాష్పై తీర్పు వెలువడే అవకాశం కూడా ఉంది. ఇటు ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులోని A1 నిందితుడిగా ఉన్న సీమెన్స్ కంపెనీ ప్రతినిధి చంద్రకాంత్ షా అప్రూవర్గా మారారు. చంద్రకాంత్ను డిసెంబర్ 5న హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 5కు వాయిదా వేసింది. చంద్రబాబు ప్రస్తుతం కంటి శస్త్రచికిత్స చేయించుకొని హైదరాబాద్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బేర్ మంజూరు చేయడంలో భారీ రిలీఫ్ దొరికింది. రాజకీయంగానూ కీలకంగా మారుతుంది. అయితే బెయిల్ మంజూరు విషయంలో కోర్టు ఏమైనా కండిషన్లు విధించిందా అనేది స్పష్టత రావాల్సి ఉంది.